ఇప్పుడు సనత్నగర్ నియోజకవర్గం వెళ్దాం. సనత్నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్, అటువైపు కోట నీలిమ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ దక్కించుకున్నారు. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది మరి? అంటే తలసాని చాలా సీనియర్, మంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎమ్మెల్యేగా పనిచేశాడు. సికింద్రాబాద్ ఒకసారి, సికింద్రాబాద్ ఒకసారి, సనత్నగర్ అట్లా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. సికింద్రాబాద్లో గతంలో పనిచేసి మళ్ళీ ఇటు వచ్చాడు. తర్వాత ఈయనటు వచ్చాక పద్మారావు అటు పోయాడు, సికింద్రాబాద్ పోయాడు. ఈ రకమైనటువంటి ఉంది. టీడీపీలో చాలా బలమైన నాయకుడిగా ఉన్నాడు. హైదరాబాద్ సిటీ మీద కూడా గ్రిప్ ఉంది. మంత్రిగా నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఒక బలమైనటువంటి అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున ఉన్నాడు నాయకుడు. ఎస్, కాబట్టి కోట నీలిమ కొత్త అభ్యర్థి. అదే చదువుకున్నామే, జర్నలిస్టుగా పనిచేసింది అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ శశిధర్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి ఉండేవాడు, మాజీ ఎమ్మెల్యే, మరి చిన్నారెడ్డి కుమారుడుగా ఉన్నాడు. ఒకటి రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఇటీవల బీజేపీలో గెలిపాడు. సరే, కొడుకు కూడా ఆశించాడు, కానీ కొడుకు కూడా అంత పాపులారిటీ రాలేదు. అక్కడ కొడుకు ఆశించాడు, ఈమె ఆశించింది. అక్కడ ఆ స్థాయిలో అంటే తలసాన్ని ఎదుర్కొని ఆ స్థాయి కలిగినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు చూసినప్పుడు కొంటే అంటే సామాజిక వర్గ ఈక్వేషన్లో కూడా రెడ్లు ఎక్కువైతున్నారనే కారణం కావచ్చు. లేదంటే మరి చిన్న రేపొద్దున శశిధర్ రెడ్డి నిలబడితే కొడుకుని మళ్ళీ అక్కడ దించితే ఇద్దరి మధ్య రైవల్స్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తండ్రి అట్లా బీజేపీ నుంచి నిలబడే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్. కొడుకుని కాంగ్రెస్ నుంచి నిలబడితే తండ్రి కొడుకులు కొద్దిగా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది అనుకున్నారా, లేకుంటే ఇంకేమనుకున్నారా? కానీ ఈమెకి అభ్యర్థిగా ఇచ్చారు. కాకపోతే లేడీ కోటా కావటం అటువంటిది కొంత లేడీ ఫ్యాక్టర్స్ అంటే ఉమెన్ మహిళ అనేటువంటి ఫ్యాక్టర్. ఒకటి మోస్ట్ సీనియర్ వర్సెస్ జూనియర్, కాబట్టి పోటీ ఏ రకంగా ఉంటుందో, ఇంకా బీజేపీ నుంచి శశిధర్ రెడ్డి పెర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో మరి శశిధర్ రెడ్డి చూడాలి. మొత్తానికి అయితే ఉన్న దాంట్లో బెటర్ అనే దాంతో కాంగ్రెస్ ఇచ్చి ఉండాలని అనుకుంటాం. రైట్.